హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనము ఫస్ట్ 3 నెలల్లో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ 3 నెలల్లో రక్తస్రావం గురించి మాట్లాడుకుందాం, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజులకి కొందరు పేషెంట్స్ మళ్ళీ స్పాటింగ్ అవ్వడం కానీ, ఒక్కోసారి క్లాత్స్ లాగా పడడం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్తో వస్తుంటారు. అసలు ఇది ఎందుకు అవుతుంది? యూజువలీ నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఒక కాంపనెంట్ బీటా హెచ్సిజీ చూసుకుంటాము. ఒక్కోసారి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. అంటే ఏంటంటే, ఈ బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీలో ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది ఒక సైన్ అనమాట, ఇది అబార్ట్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు అని. వీళ్ళల్లో ఏంటంటే, పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నప్పటికీ, ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ చూపించినప్పటికీ, అంటే యూరిన్ టెస్ట్లో 2 గీతలు వచ్చినప్పటికీ, ఒక వారం తర్వాత స్పాంటేనియస్గా బ్లీడింగ్ అయిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి, అలా ఏమి శాక్ అయిన గర్భాశయం లోపల ఏమైనా గర్భసంచి లోపల బేబీ ఫామ్ అయ్యే శాక్ ఉందా, లేకపోతే ఇది బ్లీడింగ్ అయిపోతుందా, లేదంటే ఏదైనా మిగిలిపోయి ఉందా, డెసిడ్యువల్ రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. సో ఒక్కసారి స్కాన్ చేయించుకోవడానికి మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఇంకొకటి, ఒక్కోసారి ఏమవుతుందంటే, గర్భం అంతా ప్రెగ్నెన్సీ టెస్ట్ బాగుండి, బీటా హెచ్సిజీ వాల్యూస్ బాగుండి, ఒక్కోసారి 3 వారాలు, అంటే పీరియడ్ మిస్ అయిన 3 వారాలు, 6 అంటే ప్రెగ్నెన్సీ ఒక 6 వారాలు 7 వారాలు ఆ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక్కోసారి గర్భాశయంలోనే పిండం డెవలప్ అయ్యే సంచి డెవలప్ అవుతుంది కానీ పిండం ఉండదు అందులో. ఆనెంబ్రియానిక్ జెస్టేషన్స్ ఇలాంటివి ఒక్కోసారి అబార్ట్ అయిపోతూ ఉంటాయి. లేదు అంటే హార్ట్ బీట్ రాదు, బేబీ ఫామ్ అవుతుంది కానీ అందులో హార్ట్ బీట్ రాదు. సో ఇలాంటి వయబుల్ లేని మిస్డ్ అబార్షన్స్ ఇలాంటి వాటి వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. మోస్ట్లీ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనే వాటికి 50% కేసెస్కి జిను ప్రకారమైన ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అంటే తల్లి ఏజ్ మోర్ దెన్ 35 ఉండడము, ఆ ఓవం కరెక్ట్గా ఉండకపోవడము, లేదా ఇవి రెండు కలిసిన పిండం కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడము, ఏదైనా ఆన్యూప్లాయిడీస్ అంటే క్రోమోజోమ్ నంబర్లో ఏదైనా ప్రాబ్లం ఉండడము, లేదా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉండడము క్రోమోజోమ్లో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువలీ ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్ అవుతాయి. సో ఫస్ట్ 3 మంత్స్లో అయిన అబార్షన్స్ 50 నుంచి 60% వరకు జిను ప్రకారమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు క్యారియోటైపింగ్ చేయించుకోవడము, ఆప్లా స్క్రీనింగ్ చేయించుకోవడము, అంటే ఇమ్యూనలాజికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అనేదానికి అబార్షన్స్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి, బేబీ ఫామ్ అయ్యి హార్ట్ బీట్ వచ్చినాక కూడా అప్పుడప్పుడు కొందరికి స్పాటింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఆ మాయ ఫామ్ అయ్యే చోట ఆ డెసిడ్యువల్ రియాక్షన్ ఉండి దాని కొంచెం బ్లడ్ క్లాట్ అవ్వడం అలా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు దీన్ని సబ్కొరియానిక్ హెమరేజ్ అంటాం. సబ్కొరియానిక్ కలెక్షన్స్ ఉంటాయి, అంటే మాయకి కింద వైపులో, అంటే మాయకి తల్లికి మధ్యలో అప్పుడప్పుడు కొంచెం రక్తం గడ్డ కట్టడం కానీ, అక్కడ రక్తం గూడు కడుతూ ఉండడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్పాటింగ్ అవ్వడం, అంటే ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మనకు ఫర్దర్గా ఇది అబార్ట్ అవ్వచ్చు అనే ఒక రిస్క్ ఉంటుంది. ఇంకా కేర్ఫుల్ విజిలెన్స్, అంటే ఇంకా ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ చేయడము, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇచ్చుకోవడము, ఇంజెక్షన్స్ పెట్టడము, కొంచెం ఫ్రీక్వెంట్గా స్కాన్ చేసుకోవడము, ఇలాంటివి ఒక్కోసారి ఇలాంటివి రిపీటెడ్గా అవుతున్నప్పుడు పేషెంట్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది అబార్ట్ అయ్యే రిస్క్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవాల్సిన పాటించాల్సిన ప్రికాషన్స్ ఏంటి, దూర ప్రయాణాలు చేయకపోవడము, ఇలాంటివి పేషెంట్కి ముందే చెప్తే తను ప్రికాషన్స్ తీసుకొని ఆ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటారు. సబ్కొరియానిక్ హెమరేజెస్ ఏమైనా ఉన్నప్పటికీ ఇలాంటి కండిషన్స్లో కొంచెం మైన్యూట్గా స్పాటింగ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 12 వారాలు అప్పుడు, 11 వీక్స్ 12 వీక్స్ అప్పుడు కూడా వచ్చిన ఫీటల్ హార్ట్ కూడా తర్వాత ఆగిపోవడము, ఇలాంటి ఆగిపోయినప్పుడు మిస్డ్ అబార్షన్, ఇలా ఆగిపోయినప్పుడు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే అబార్ట్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా క్లాత్స్ పాస్ అవ్వడం ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి అది మొత్తం క్లియర్ అయిపోయిందా, లేదంటే ఏదైనా మెడిసిన్స్ వేసుకుంటే క్లియర్ అవుతుందా, క్లియర్ అయిందా లేదా చూసుకోవడానికి మళ్ళీ ఏదైనా రీటైన్ ప్రోడక్ట్స్ అంటాం, రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అలాంటి ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో స్పాటింగ్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా ఇంపార్టెంట్, ఆ స్పాటింగ్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఈ ఇనీషియల్గా స్పాటింగ్ లాగా మొదలై అది అబార్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాజెస్ ఇలా ఉంటాయి. కొన్ని అసలు ప్రెగ్నెన్సీకి రిలేషన్ లేని కాజెస్ కూడా స్పాటింగ్ని కాజ్ చేయొచ్చు. అంటే గర్భాశయ ముఖ ద్వారానికి ఏదైనా గాయం, చిన్న ఇరోజన్ లాగా ఉండడము, లేదంటే ఏదైనా కంతి లాగా ఒక చిన్న పాలిప్ లాగా ఉండడము, ఇలాంటివి కూడా ఒక్కోసారి ఏమవుతుంది, గర్భాశయంలో ప్రొజెస్ట్రాన్ మనకి హార్మోన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు అది బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే
వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ నుంచి మైల్డ్గా బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా రావడం, ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాజెస్తో ఎలా డీల్ చేయాలి, ప్రెగ్నెన్సీ నాట్ రిలేటెడ్ కాజెస్తో ఎలా చూసుకోవాలి అనే దానికి మీరు డాక్టర్ని సంప్రదించి, స్పాటింగ్ అవుతున్నప్పుడే డాక్టర్ని విజిట్ చేసి, ప్రెగ్నెన్సీ బాగుంటే ఈ ప్రెగ్నెన్సీని ఫర్దర్గా ఎలా తీసుకెళ్ళాలి, అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అయ్యి సెకండ్ ట్రైమిస్టర్ ఇట్లా యాంటీపార్టమ్ హెమరేజ్ అయిన వాళ్ళలో ఒక్కోసారి బేబీ ఎదుగుదల అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ని యాంటిసిపేట్ చేస్తాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఎలా ట్రాక్ చేసుకోవాలి, దాని తర్వాత ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ బాగానే కంటిన్యూ అవుతుందా, సబ్ కొరియోనిక్ బ్లీడ్ ఏమైనా ఉందా, స్పెసిఫిక్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవడానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకుండా కరెక్ట్ టైంలో డాక్టర్ని విజిట్ చేసి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.